మాటల ద్వారా ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభా, మీకు వందనాలు. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభా, మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి, నీ వాక్య పాద సన్నిధికి మేము వస్తున్నాం. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. దేన మనసును వస్త్రం నాకు దయచేయండి. దేవుని యొక్క ఆత్మ అభిషేకంతో నింపబడి అయ్యా నీకు ముఖాంతరంలో నుంచి ప్రభా అనేకులతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీ కంట మనకు బోరగా నన్ను వాడుకోనండి ప్రభా. అయ్యా వ్యర్థమైన మాట నా నోట రానియొద్దు ప్రభా, కాని మాట నా నోట పలకనియొద్దు ప్రభా. మీ చిత్తానుసారమైన మాటలే ప్రకటించడానికి సహాయం చేయండి. బిడ్డలందరికీ ఆత్మల తీవ్రత దయచేయండి. నిద్రాత్మలు దూరపరచండి. ఏ విధమైన ఫోన్లు డిస్టర్బెన్స్ లేకుండా, పిల్లల ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా, ప్రతి విధమైన ఆటంకాన్ని కీడును దూరపరచండి. నెమ్మది ప్రశాంతకరమైన వాతావరణ మందిరంలో దయచేయండి. అయా ఈ గంట సమయం కూడా వాక్యంలో లీనమవడానికి సహాయించండి. ఆత్మలో పరోషించే కృప దయచేయమని యేసు పరిశుద్ధనామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. బాగున్నారా? మీ పక్క వాళ్ళకి షేకండి ఇచ్చి బాగున్నారని అడగండి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అందరూ చెప్పాలి ప్రైజ్ లార్డ్. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చారు మా చెల్లెమ్మ గారు, నా లక్ష్మి గారు అడగండి. సిస్టర్ గారు చాలా నీళ్ళు అయిపోయింది. అలాగే గత ఆదివారం రాత్రి సెంటర్లో జాన్వేస్లీ గారు, పాస్టర్ గారు కనిపించారు. ఏంటయ్యా అన్న, మా ఆత్మీయులు ఉన్నారయ్యా, ప్రతి సంవత్సరం ఒకసారి ట్రిప్ వెళ్తానన్నారు. నాకు కూడా ఈ పరిస్థితి వస్తుంది పాస్టర్ గారు, మా ఆత్మీయ బిడ్డలు కూడా హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు, నాకు కూడా సంవత్సరానికి ఒకసారి ట్రిప్ వేసే పరిస్థితి నాకు వస్తుంది అని ఆయన చెప్పాను. దేవునికి స్తోత్రం. మంచిది, వాక్యంలోనికి వెళ్దాం. ఆలస్యం చేయొద్దు. ఈరోజు వాక్యం మాకు మీరే చెప్పండి. ఏ అధ్యాయం? 12వ అధ్యాయం. 11వ అధ్యాయంలో సొలొమోను రాజుగారు, 11వ అధ్యాయం చివరి వచనాల్లో సొలొమోను రాజుగారు చనిపోయారు. అంటే ఆయన పాతి పెట్టబడి చనిపోయి సమాధి చేపట్టారు. 12వ అధ్యాయంలో రెహబాము స్టార్ట్ అయ్యాడు. అందరూ నాయ చూడాలి. 12వ అధ్యాయంలో రెహబాము స్టార్ట్ అయ్యాడు. మరి 11వ అధ్యాయం పూర్తిగా చెప్పలేదు పాస్టర్ గారు, నిజమే చెప్పలేదు. 11వ అధ్యాయంలో యరొబాము గురించి చెప్పాలి. ఇజ్రాయేలీల మొట్టమొదటి రాజు అంటే విడిపోయిన తర్వాత యరొబాము, అప్పుడు చెప్తాను అతని గురించి. మళ్ళీ వెనక్కి వెళ్ళి 11వ అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని మీకు వివరిస్తాను. ఇప్పుడు రెహబాము గురించి మాత్రమే మనం విందాం. అసలు రెహబాము ఎవరు, అతని చరిత్ర ఏంటి, ఎన్ని సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు, అతని తల్లి పేరేంటి, ఇలా వరుసగా చెప్తాను. దయచేసి అందరూ రాసుకోండి. వీలైతే నేను పరీక్ష కూడా పెడతాను, ఏదైనా ఒక సమయంలో పరీక్ష పెడతాను, లేదా ఈరోజు చెప్పినవి వచ్చే ఆదివారం అడుగుతాను. అందరూ చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ఉన్న సందర్భాన్ని చెప్తాను ఒక కథ రూపంలో, దయచేసి వినండి. ముందు రెహబామును షెకెము ప్రాంతానికి తీసుకువెళ్ళి ఇజ్రాయేలీ ప్రజలందరూ రాజుగా చేస్తారు. ఇజ్రాయేలీ ప్రజలందరూ రెహబాము దగ్గరికి వచ్చి, అయ్యా మీ తండ్రి మాపై బరువులు పెట్టాడు కదా, ఆ బరువులు కొంచెం తేలిక చేయయ్యా అని అడుగుతారు. ఈ రెహబాము అంటాడు, 3 రోజులకు రండి అంటాడు. ఇజ్రాయేలీ వెళ్ళిపోతారు. అప్పుడు తనతో ఉన్న పెద్దవాళ్ళని పిలిచి, తనతో ఉన్న రెహబాముతో ఉన్న పెద్దవారిని, తన తండ్రి వయసుతో ఉన్న వారిని పిలిచి, నేనేం చెప్పాలి ఇప్పుడు సమాధానం, వాళ్ళు ఇలా అడుగుతున్నారు అని అంటే, ఈ దినము నుండే నీవు వారికి సేవ చేసినడలా, నీవు వారికి దాసుడిగా వారికి సేవ చేసినడలా, వారు నీకు దాసులు అవుతారు అని పెద్దలు చెప్పారు. రెహబాము ఏం చేశాడంటే, పెద్దల మాట నిర్లక్ష్యపెట్టి తనతో పాటు పెరిగిన యవనస్తులు పిలిచాడు. అరే నేను రాజయ్యను కదా, ఇప్పుడు ప్రజలందరూ ఈ కోరిక అడుగుతున్నారా, మరి నేనేం చేయాలి, ఏం చెప్పాలి అని అడిగితే, అరే నీ తండ్రి నడుము కంటే నీ చిటికిన వేలు పెద్దదిరా అన్నాడు. అంటే నీ తండ్రి ఏమండి, నడుము పెద్దదా చిటికిన వేలు పెద్దదా, అంటే నీ తండ్రి పెట్టిన బరువు కంటే నువ్వు ఇంకా అధికమైన బరువు పెట్టాలరా అని చెప్పారు. రెహబాము మొట్టమొదటి తప్పు ఏం చేశాడంటే, పెద్దల మాట నిర్లక్ష్యపెట్టి యవనస్తుల మాట స్వీకరించి ఆ ప్రకారంగా సెలవిచ్చాడు. ఇజ్రాయేలీలందరికీ కోపం వచ్చింది. ఇజ్రాయేలీలందరూ ఎవరెళ్ళక వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమండి తర్వాత జరిగే సందర్భాన్ని కూడా వివరిస్తాను, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సీఎం కాబోయే ముందు, ఎన్నికల ముందు పాదయాత్ర చేయడం మొదలెట్టారు. ఈ మధ్య వాళ్ళే మన దగ్గరికి వస్తున్నారుగా. ఇక్కడ ప్రజలు రాజు దగ్గరికి వెళ్ళారా, రాజు ప్రజల దగ్గరికి వచ్చాడా? ప్రజలే రాజు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు పరిస్థితులు ఎంత తెలివిగా ఏంది, ఎంత తెలివితేటలో చూడండి. ఎన్నికల్లో నిలబడేవారే ప్రజల దగ్గరికి వచ్చి, మీ విన్నపాలు ఏంటమ్మా, మీ ఇంట్లో పంపు ఉందా, మీకు కరెంట్ ఉందా, మీకు గ్యాస్ పొయ్యి ఉందా, మనల్ని అడిగి వెళ్తున్నారు. చూసారు ఇప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు ఎక్కడ గుంట ఉంది, ఎక్కడ దెబ్బ ఉంది, ఎక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్ని. ఎందుకని, ఇదిగో మీ మనవులన్నీ మేము స్వీకరిస్తాము, మీ అక్కర్లన్నీ మేము తీరుస్తాము, మీ కోరికలన్నీ మేము తీరుస్తాము, నాకు ఓటేయండి అని అందరూ చెప్తున్నారు. అంత తెలివి రెహబాముకు లేకపోయింది. దేవునికి స్తోత్రం కలిగినగా.
అర్థమవుతుందా? అది ప్రజలు వెళ్ళి అడిగితే నేను రాజుని, నేను చెప్పిందే వేదం, మీరందరూ కూడా పోండి, నేను చెప్పిందే వేదం, నా తండ్రి మిమ్మల్ని చబుకులతో శిక్షించాడు కానీ నేను మిమ్మల్ని కొరడాలతో శిక్షిస్తాను, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు భారముగా ఉండును అని చెప్పాడు. వాళ్ళ కోపం వచ్చింది, తిరిగి వెళ్ళిపోయారు. ఇది నెంబర్ వన్, రెహబాం చేసిన తప్పు. నెంబర్ టూ, అతను చేసిన తప్పు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని విసర్జించి విగ్రహ ఆరాధనతో తిరిగాడు. తండ్రి చేసిన పాపమే ఇతను కూడా చేస్తున్నాడు. విగ్రహ ఆరాధనతో తిరిగాడు, తద్వారా దేవుడు ఒక శత్రువును పంపించాడు. ఆ శత్రువు పంపించినప్పుడు రెహబాము తగ్గించుకుని భయపడ్డాడు. తగ్గించుకున్న కారణంగా ప్రాణాలు తీయకుండా రాజ సంపదతో కొల్లబొట్టుకుపోయే విధంగా ఆ శత్రువుని ప్రేరేపించాడు. ఆ తర్వాత మూడో తప్పు ఏం చేశాడంటే చెడ్డ కార్యాలు చేశాడు, దేవుడు మరణానికి అప్పగించాడు. ఆ స్థలం అక్కడ రాయబడలేదు కానీ నేను చెప్తున్న మాట అది, సొంతంగా కాదు, అయి ఉండవచ్చు. మూడు విషయాలు చెప్పాను. రెహబాము నెంబర్ వన్ పెద్దల మాట పక్కన నిర్లక్ష్యపెట్టి యవనస్తుల ఆ సలహాని తీసుకున్నాడు. నెంబర్ టూ విగ్రహాల తట్టు తిరిగాడు. నెంబర్ త్రీ చెడ్డ కార్యాలు చేశాడు. సింపుల్గా ఈ మూడు మాటలతో రెహబాము రాజు గురించి ఈ వారమే పూర్తి చేసేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక సాగదీను సీరియల్కి లాగా అర్థమవుతుందా? ఇక నేను ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా దేవునికి మహాకృపను బట్టి చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి, మీకు కూడా అర్థం కావాలిగా. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికున్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడుగగా, వారు ఈ దినమననే నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన యెడల వారు సదాకాలము నీకు దాసులగుదురని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏదైనా పని ప్రారంభించామండి, నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను, వెంటనే ఎవరిని అడుగుతాను చెప్పండి? నేను మా అమ్మను అడుగుతాను, మా ఇంట్లో ఏదో పని చేయాలనుకుంటున్నాను, ఎవరిని అడుగుతాను? మా అమ్మను అడుగుతాను. సంఘంలో ఏదైనా పని చేయాలనుకుంటున్నాను, ఎవరిని అడుగుతాను? సంఘ పెద్దలను అడుగుతాను. అవునా? పెద్దలను అడిగి సలహా తీసుకుంటాను. అన్నిటికంటే ముందు నాన్నగారు చెప్పినట్లుగా దేవుని సంప్రదిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని తర్వాతే మనుషులు. సరే, ఈ రెహబాము ఏం చేశాడంటే తండ్రి సమానులైన వారిని పిలిచాడండి, పద్ధతిగానే పిలిచాడు. అడిగాడు కానీ వాళ్ళు చెప్పినట్టు చేయలా. చాలామంది పాస్టర్ గారిని అడుగుతారు, పాస్టర్ గారు మేము ఇలా చేయొచ్చా అని అడుగుతారు. నేనంటాను చేయకూడదు అంటాను. వాళ్ళు ఏం చేస్తారు? చేయొద్దన్నా అలాంటప్పుడు నన్ను అడగటం ఎందుకు? నాకు మండిపోదా? ఈ ఫార్మాలిటీ ఒకటి మరీ రాత్రి నుంచి అంటున్నాను నేను ఈ మాట ఎక్కువగా. దేవునికి స్తోత్రం. ఫార్మాలిటీగా అడుగుతున్నారంట, అలా అడగొద్దు దయచేసి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అడిగారు, గౌరవం ఉంది, పాస్టర్ గారి అంటే గౌరవం ఉంది. అడిగినప్పుడు దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట. దేవునికి స్తోత్రం కలిగినగా. నా తల్లి అంటే నాకు ఇష్టం, నా తండ్రి అంటే నాకు ప్రాణం, గొప్పలు చెప్తూ కాదు, డప్పులు కొట్టుకుంటూ కాదు, వారికి ఆపద వచ్చినప్పుడు అడ్డుపడాలి. అది తల్లిదండ్రులంటే నీకు ప్రాణం ఉందంటే అప్పుడు నిరూపించుకోవాలి. కౌగులించేసుకుని ముద్రెట్టేసుకోవడం కాదు, గిన్నెడు కోరెట్టినంత మాత్రాన ప్రేమ ఉన్నట్టు కాదు. చాలామంది గిన్నెడు కోరెడితే ప్రేమ ఉందనుకుని ఊరంతా చెప్పేసుకుంటారు మా అమ్మమ్మ లాంటి వాళ్ళు. ఆపద వచ్చినప్పుడు అడ్డుపడాలి, అది ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ట్రాఫిక్ డివైడ్ అవుతుంది, నేను వాక్యలోకి వస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు చక్కగా అడిగారు, పెద్దలు పిలిచి చక్కగా అడిగాడు. మరి పెద్దలు చెప్పారు ఏమని, ఏమని చెప్పారు చెప్పండి, మీరు చెప్పండి, ఏం మాటలు చెప్పాలని చెప్పారు? అది దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఏం మాటలు మాట్లాడాలంట? ఇప్పుడు జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి పాదయాత్రకి. మన ఇంటి ముందుకు వచ్చి మన పేక మీద కట్టెట్టి నాకు ఓటేయి లేకపోతే నేను చంపేస్తా అన్నారా? ఏమన్నారు? మృదువుగా అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, ఎంత ప్రేమ, మన ఇంట్లో వాళ్ళు కూడా పిలవరు అలాగా. మృదువైన మాటలు. ఎందుకని? ఆ మృదువుగా మాట్లాడితే ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ పట్టించుకుంటారో పట్టించుకోరో తర్వాత విషయం. మన ఇంటికి వచ్చి మనల్ని అక్క, అమ్మ, నా తోడబుట్టిన ఏమంటారండి? మనకు రాదు. నా ప్రీతి మా సహోదరులకు, నా తోడబుట్టిన చెల్లెమ్మలకు బా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరి ఈ రెహబాము కూడా ఆలోచన ఉండాలి కదా. సరే, పెద్దవాళ్ళు ఏదో సలహా చెప్పారు. నేను ఒక సామె చెప్తాను, దానికి మీరే రిప్లై ఇస్తారు. పెద్దల మాట దేనికన్నారా? మాటనే
ఆనాడు సద్దనం తిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఈరోజు ఎక్కడ లేని టిఫిన్లు తిని ఎక్కడ లేని రోగాలు తెచ్చుకున్నారు. అవునా కదా? పెద్దల మాట అంటే సద్దన్నం తింటే చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పటికి కూడా సద్దన్నం, సద్దన్నాన్ని 100 రూపాయలు అమ్ముతారంట ఇతర దేశాల్లో. సద్దన్నాన్ని డబ్బులు అమ్ముతారు. మనకు ఫ్రీగా వస్తుంది కానీ మనం దాన్ని పక్కకు పెట్టేది, చిచ్చి అని పక్కకు వదిలేచారు, పక్కకు పెట్టారు. చక్కగా ఒక పచ్చిమిరపకాయ వేసుకుని ఒక ఉలిపి వేసుకుని తినండి పచ్చ సద్దన్నం. ఏసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వచనం. ఏంటి పాస్టర్ గారు ఈరోజు ఎంత శాంతంగా చెప్తున్నారు అనుకుంటున్నారు కదా. మృదువైన మాట కురాదమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పెద్దవాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే రెహబాము మృదుగా మాట్లాడు. కానీ రెహబాము ఎలా మాట్లాడాడు? గర్వంగా మాట్లాడాడు, అహంకారంగా మాట్లాడాడు. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది, నొప్పించు మాట కలహాన్ని. ఇప్పుడు ఇతను మృదువుగా మాట్లాడా, నొప్పించే విధంగా మాట్లాడా? ఏంటి ఏంటండి కట్టకట్టుకుని వచ్చేసారేంటి? ఇక్కడ రాజుని, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే వేదం, మీరు చెప్పింది నేను చేస్తానండి. రాజు చెప్పింది ప్రజలు చేయాలి, అదలు బండే. చిరాగ్గా చేదరించుకున్నట్టుగా మాట్లాడాడేమో అనుకుంటా నేను. ఇప్పుడు ఇజ్రాయేలీలకు ఏమొచ్చింది? కోపం వచ్చింది లేదా? కలహం కూడా వచ్చింది. కలహం పడడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అదోరామును పంపితే రాళ్ళతో కూడా చంపేశారు. ఎందుకు? నొప్పించు మాట. మాట గురించి కొన్ని విషయాలు చెప్తాను వినండి. రెహబాము మృదువుగా మాట్లాడితే ఆ రాజ్యము రెండుగా వేరైపోయి ఉండేది కాదు. అతని రాజ్యం సుభిక్షంగా, శాంతిగా, సమాధానంగా, నెమ్మదిగా, ఆరోగ్యకరంగా ఉండేది. ఈ రోజున మీ కుటుంబాల్లో కూడా మీ కుటుంబాలు విడిపోవడానికి గల కారణం ఏంటంటే, మీ కుటుంబాల్లో అశాంతి అసమాధానం ఉండడానికి గల కారణం ఏంటంటే, ఒక్క మాట. ఒక మాట మనిషిని బతికిస్తుంది, అదే మాట మనిషిని చంపేస్తుంది. ఒక మాట మనిషిని కృంగజేస్తుంది, అదే మాట మనిషిని లేవనెత్తుంది. నీవు మాట్లాడే మాట ఎలా ఉండాలో తెలుసా? దయగలిగిన మాటగా ఉండాలి. మాట గురించి కొన్ని విషయాలు చదువుకుందాం. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకున్నాను. 7వ వచనం కూడా చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదివారు. ఇప్పుడు 2 వచనాలు చదువుకున్నాం మనం. మొట్టమొదటి వచనం ఏంటంటే, జ్ఞానము గలవాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు, మూర్ఖుడు తృణీకరిస్తాడు. అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు రెహబాము ఎలాంటి వాడు అంటే, మహాభక్తిపరుడైన సొలొమోను కుమారుడే, దేవుని దృష్టికి యథార్థ హృదయుడైన దావీదుకు మనవడే. అయితే ఏంటి, అతను మూర్ఖుడు. అతని నోటి మాటలు నొప్పించేవిగా ఉన్నాయి. పెద్దలు చెప్పారు, మృదువుగా మాట్లాడయ్యా, వారికి దాసుడుగా ఉండి వారి అక్కర్లు తీర్చయ్యా, వారి భారం తగ్గించయ్యా అని పెద్దలు సలహా చెబితే, ఆ సలహాని నిర్లక్ష్యపెట్టి, పెద్దల మాట నిర్లక్ష్యపెట్టి పక్కకు తోసేసి పెడచపిన పెట్టేసి ఏం చేశాడు తెలుసండి? యవనస్తుల సలహా తీసుకున్నాడు. యవనస్తులు చెప్పినట్టుగా తన ఆజ్ఞను ప్రకటించాడు. ఇజ్రాయిల్ అందరికీ కోపం వచ్చింది. చూసారా? ఈ రోజున నీ మాట వల్ల నీ భర్త కోపం వస్తుందేమో, ఈ రోజు నీ మాట వల్ల నీ అత్తమామల కోపం వస్తుందేమో, ఈ రోజు నీవు మాట్లాడే ఆ మాట తీరు వల్ల నీ అన్నదమ్ములకి ఇరుగు పొరుగు వరకు కోపం వస్తుందేమో, నీ నోటి మాట వల్లే అనర్థాలని తెలుసుకుని ఈ రోజైనా మృదువుగా మాట్లాడడం ప్రారంభించు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. ఏమండి, నొప్పించు మాట కలహాన్ని రేపుతుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం చదవండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయినవాడు తన నడతలను బాగుగా. ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, రెహబాము జ్ఞానము కలిగిన వాడా మూర్ఖుడా? మూర్ఖుడు. ఎందుకని? తన నడతలను కనిపెట్టుకునేవాడుగా లేడు. నెంబర్ 1, జ్ఞానము గలవాడు. ఏమండి మరొకసారి, జ్ఞానము లేని ప్రతి జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. ఇప్పుడు జ్ఞానము లేని ఈ రెహబాము యవనస్తుల మాట నమ్మేశాడు. జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పండి. మనం మృదువైన మాటలే మాట్లాడాలి. మనము దేవుని యొక్క జ్ఞానయుక్తమైన మాటలు విని, విన్న వాటిని పాండిత్యం చేసుకోవాలి, పాండిత్యాన్ని వృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. జ్ఞానం కలిగిన వాడు, వివేకము కలిగిన వాడు వింటాడు, విధేయత చూపిస్తాడు. కానీ ఇతడు వినలేదు, విధేయత చూపలేదు. ఎందుకంటే ఇతను మూర్ఖుడు కాబట్టి. రాసుకోండి, రెహబాము మొట్టమొదటి మాట, రెహబాము మూర్ఖుడు. రెహబాము గర్వానికి చోటిచ్చాడు.
రెహబాము మృదువుగా మాట్లాడకుండా నొప్పించేటటువంటి మాటలు మాట్లాడాడు. ఇజ్రాయేలులు వేరైపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామెతల గ్రంథం 12:25. సామెతల గ్రంథం 12:25. దయగల చదవండి. ఒకని హృదయంలోని విచారము దాని కృంగ చేయను, దయగల మాట దానిని సంతోషపెట్టును. దేనిని? హృదయాన్ని. ఇప్పుడు వాళ్ళ హృదయం, వాళ్ళందరి హృదయాలు కలవరపడి బాధపడి ఏమండి కోపంతో తిరిగి వెళ్ళారా లేకపోతే నెమ్మదితో తిరిగి వెళ్ళారా? అదే రాజు తన ప్రజల హృదయాలను సంతోష పెట్టవలసిన వాడే ఉన్నాడు. రాజు తన ప్రజల్ని సరైన రీతిలో పరిపాలించవలసిన వాడు ఉన్నాడు. ఓ రాజా, నిన్ను దేవుడు తన ప్రజల మీద ఎందుకు రాజుగా ఎన్నిక చేశాడో తెలుసా? దేవుని చిత్తానుసారమైన మార్గంలో ఆయన పరిపాలిస్తావని, వారి అక్కర్లు తీరుస్తావని, వారిని ఆదరిస్తావని, వారిని బలపరుస్తావని, వాళ్ళని ప్రేమిస్తావని, వారిని చేర్చుకుంటావని, వారిని వాదార్చకుండా ఆదరించకుండా సహాయం కోసం అర్జిస్తే, చేయి చాచి అడిగితే బరువు తగ్గించకుండా రెట్టింపు బరువు పెడతానని, నీ ఇష్టానుసారంగా మాట్లాడతావా నీ నోరు నీ నాలుక అని. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రియ, నా ప్రభు కృపయే నిరంతరం. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. దీన మనసు దయగల మాటలు సుందర వదనం తేజోమయుని రాజసం. దీన మనసు దయగల మాటలు సుందర వదనం తేజోమయుని రాజసం. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి గురించి పాట? యేసయ్య గురించేగా. ఆయన మాటలు ఎలా ఉంటాయి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ఆయన మాట్లాడితే అనేక మంది వేల మంది ఆయన్ని వెంబడించేవాళ్ళు కదా. ఈ రెహబాము మాట్లాడితే ఉన్నవాళ్ళు కూడా ఊడిపోయారు. అర్థమైందా? నిన్ను చూసి అనేకులు నిన్ను ఆకర్షించే విధంగా ఉంటున్నావా? నీ ద్వారా అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించే పాత్రగాను ఉంటున్నావా? నీ వల్ల అనేక మంది సన్నిధికి దూరం అయిపోయే స్థితిలో ఉంటున్నావా? ఆలోచించు. ఒక్క నీ నోటి మాటయే కారణం. అనేకులు ఈరోజు దేవుని మందిరానికి రావట్లేదు. ఎందుకో తెలుసా? నీ నోటి మాటయే కారణం. ఆమె చేతులు జోడించి చెప్తున్నా, ఒక్కరు నీ వల్ల ఒకరు రాకపోయినా పర్లేదు, కానీ ఒకరు నీ వల్ల ఆగిపోకుండా చూసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఇది దేవుని రాజ్యం, దేవుని సంఘం. ఇది మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి దగ్గర మాట్లాడినట్టు సంఘ బిడ్డలతో మాట్లాడడానికి వీల్లేదు. కొంచెం నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళే మాట్లాడుతున్నారు. నాకు తెలుసు బాధపడతారని, అయినా చెప్తున్నాను, అయినా చెప్తున్నాను. ఏరా, ఓరే, ఓసే, ఏంటే, ఇలాంటి మాటలు మానుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. మాట్లాడవచ్చా? అవునంటే అవును, కాదంటే కాదు. అంతకుమించి మన మాట ఉండకూడదు. విస్తారమైన మాటలలో దోషం ఉండక లోకస్తులు మాట్లాడుకున్న రీతిగా మన పదజాలం, మన భాషా శైలి ఉండటానికి వీల్లేదో. నొప్పించుంటే క్షమించండి, దయచేసి మార్చుకోండి. మర్యాద, యు రెస్పెక్ట్, నాకు అక్కడి నుంచి రాదు. దేవునికి స్తోత్రం. మీరు మర్యాద ఇవ్వండి, మర్యాద పుచ్చుకోండి. దేవునికి స్తోత్రం కలగనుగా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ నోటి మాట వల్లండి, నోటి మాట వల్ల ఎంతమంది మందిరానికి ఆగిపోయి ఉన్నావో తెలుసా? ఇప్పుడు ఒక రాజ్యంగా ఉన్న వాళ్ళు వేరైపోయారండి, ఒక సంఘం నుంచి వేరైపోతున్నారండి సేవకురాలి మాట వల్ల. అనుదినం మా పాసం గారు నలగొడతానండి అంటే అలా మాట్లాడుతుందా? మాట్లాడదు. మాట్లాడకుండా ముందే జాగ్రత్త చెప్తాను నేను. ఎవరినైనా నీ బిడ్డతో సమానంగా చూడాలి, అంతే. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాల్సిందే. అమ్మ, అయ్యా, నేను కూడా అంతే. స్త్రీలనైతే అమ్మ, పురుషులనైతే అయ్యా. అంతకు మించి వరుసలు ఉండటానికి వీలేదు. అమ్మలా ప్రేమించాలంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు కూడా అదే మాట తీరు వెంబడించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత మనం చూడండి, సామెతల గ్రంథం 15:23. సామెతల గ్రంథం 15:23. సరిగా మీరు కూడా సరిగ్గా చదవాలి. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చేవానికి దాని వల్ల సంతోషం పుట్టును. సమయోచితమైన మాట, అబ్బా ఎంత మనోహరం. ఎలా మాట్లాడాలంట? సరి 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 అయిన మాట మళ్ళీ చదవండి. అది
సరిగా ప్రత్యుత్తరము అది కాదు కాదు. ఇప్పుడు రెహబాం ఏడుస్తున్నాడా సంతోషిస్తున్నాడా? రాజ్యం రెండు భాగాలు 10 గోత్రాలు నిలిపోతే సంతోషం ఉంటుందా? అయ్యో ఏరైపోయారే, నాకు దూరం అయిపోయారే. ఇప్పుడు ఏడుతూ ఎందుకు? చేతులు కాలక ముందు ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? క్షమించాలి. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? ఆకులు ఎప్పుడు పట్టుకోవాలి? చేతులు కాలక ముందు ఆకులు పట్టుకోవాలి. మృదువుగా మాట్లాడరా నాయన అంటే గర్వంగా మాట్లాడు. నీ రాజ్య ప్రజలను దూరం చేసుకున్నావు. అయ్యో బాబు, నేను అట్లా మాట్లాడుంటే బాగుండేదేమో, ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందేమో. కొంతమంది మాట్లాడేశాక నొప్పించాక వేదన, అమ్మా సారీ ఏ, ఎంత సింపుల్, సారీ ఏ లాగ్ పెట్టి ఒడగొట్టి సారీ ఏ అంటే నీకు ఎట్ట ఉంటుంది? మండిపోదు? అయిన బాధ పెట్టేస్తావు, మళ్ళీ సారీ చెప్తావు కవరింగ్లు. మళ్ళీ పోను ఒకసారా రెండుసార్లు మూడుసార్లు ఎలకాలం అదే తప్ప, ఎలకాలం అదే తప్ప. నేను ఇప్పుడు చెప్తా ఉంటాను, పొరపాటు సహజమే, కానీ పొరపాట్లు అలవాట్లు పొరపాటు సహజమే, కానీ పొరపాట్లు అలవాట్లు కాకుండా చూసుకోండి అని. దేవునికి స్తోత్రం కలుగునిగా. అది నేను ఇంతకుముందు ఏసై గురించి పాట పడని ఎందుకు తెలుసా? ఈ రాజు మాట్లాడితే ఇజ్రాయేలీ కోపం వచ్చింది, రాజుల రాజు మాట్లాడితే అనేకుల హృదయాల్లో సంతోషం నిండుతుంది. గట్టిగా చెప్పాలి కూడా దేని మనం మహిమ పడతాం. మన ఏసయ్య దయగలిగిన మాటలు మాట్లాడేవాడు, నా ఏసయ్య ఆశీర్వదకరమైన మాటలు మాట్లాడేవాడు, నా ఏసయ్య మాట్లాడితే వేల మంది ప్రజలు ఆయన్ని వెంబడించేటటువంటి వాళ్ళు. కానీ రెహబాముని వెంబడించకుండా ప్రజలందరూ దూరం అయిపోయారు. కారణం ఏంటి తెలుసా? తన నోటి మాటే. ఈ ఒక్క మాటను బట్టి ఎన్ని సందర్భాలు చెప్పమంటారు? నీ ఇంటి వారు, నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు నిన్ను విడిచి వేరైపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? నీ నోటి మాటలు సరిగ్గా లేవు. ఎందుకమ్మా, నిన్న మొన్నటిదాకా కలిసే ఉన్నారుగా, ఏమైంది మిత్రులు, ఇలా ఇడిపోయారంటే ఇడిపోయారు ఏంటో మనం అడిగితే దానికి దండం, దాని నోరుగా దండం, అది నోరా తాటిపట్టేదాన్ని, ఎందుకు దాంతో ఉన్నావు అంటే కుక్కతో ఉన్నావు అన్నారు. దేవునికి స్తోత్రం. మనం క్రైస్తవులమ్మా, మనం ఏసేలాగా దయగల మాటలు మాట్లాడేవారుగా ఉండాలి, దీన మనసు కలిగిన వారుగా ఉండాలి, మృదువైన మాటలు మాట్లాడేవారుగా మనం ఉండాలి, నొప్పించే విధంగా మనం మాట్లాడకూడదు. రెహబాము గురించి మనం వింటున్నామే కానీ రెహబామును మన జీవితానికి అనువయించుకుని మనం ఎలా ఉండాలో ఉండకూడదో నేర్చుకుంటున్నాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటాను ఈ మాట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదే సామెతల గ్రంథము 25:11 చదవండి. 25:11 సమయోచితముగా పలకబడిన మాట, అబ్బా చిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. ఇప్పుడు బంగారు అది వెండి పళ్ళెంలో పండ్లు పెడితే ఎంత అందంగా ఉంటుంది? సమయోచితమైన మాట అంత అందంగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఎందుకు కాని మాటలు పలకడం ఎందుకు? అనకరా అనుభవించకరా అని ఎందుకు ఇతరులకి మనం ద్వేషాభిప్రాయాన్ని రగిలేలా మనం చేసుకోవాలి? కాబట్టి సమయోచితమైన మాట మనం మాట్లాడవలసినటువంటి వారమైనా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రాజు దగ్గరికి ఇజ్రాయేలీ అందరూ ప్రజలందరూ వచ్చి ఏం అడిగారు? అయిపోయింది, ఇంతసేపు చెప్పిన వాక్యం అయిపోయింది. ఏమడిగారు? మా బరువు తగ్గించయ్యా, మా బరువు తేలిక చేయ్యా అని అడిగారు. ఇది తెలియకుండా మేము వాక్యం అంతా నేతన్నారు. మళ్ళీ అడుగుతాను చెప్పండి, ఇజ్రాయేల్ ప్రజలు రెహబామును ఏమడిగారు? మా బరువు తగ్గించయ్యా, మా భారం తగ్గించయ్యా అని అడిగారు. అడిగితే కానీ అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు. అడిగినా ఈ రాజు కనికరం పొట్ల. కానీ మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఎలాంటి వాడు తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడిన వాగ్దానం ఇచ్చినవాడు. గట్టిగా చెప్పలేదు మనం మహిమ పెడదాం. నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదనన్నాడు. మరొక పాట పాడమంటారా? భారము చేత అలసయున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి విశ్రాంతినిస్తాను, నా యొద్దకు రండి విశ్రాంతినిస్తాను. భారము చేత అలసయున్న నా యొద్దకు, నా యొద్దకు రండి విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా. అడిగిన కనికరం చూపలేదు రెహబాము. అడగకముందే అక్కర్లు ఇరిగినవాడు మన ఏసయ్య. చెప్పట్లు కొట్టొచ్చుగా మంచి మాట చెప్పినప్పుడు. ఏ మీ అక్కర్లు తీర్చట్లేదు ఏసయ్య? ఎన్ని అక్కర్లు తీర్చలేదు, ఎన్ని వాగ్దానాలు తీర్చలేదు, ఎన్ని దీవెనలు ఇవ్వలేదు, ఎన్ని ఆశీర్వాదాలు ఇవ్వలేదు. ఆ రాజు రెహబాము రాజు ఎక్కడ? మన ఏసయ్య రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఎక్కడ? సర్వసృష్టికి సర్వభూమికి రాజైన వాడు మన దేవుడు. కానీ ఆయనలో ఏ సమంతైన గర్వం లేదే. శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకుని ఎబ్రీ పత్రికలో మనం చూస్తున్నామే, విధేయత కలగొండవలసిన ఓ రెహబాము రాజా, నీ గర్వం ఎందుకు వచ్చిందయ్యా? రాజైనందుక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మొదటి మాటలో రెండో మాట చెప్తున్నాను వినండి. ఈ రెహబాము ఎవరితో స్నేహం చేశాడు?
తనతో పాటు పెరిగి పెద్దైన యవనస్తులతో స్నేహం చేశాడు. మనం ఎవరితో స్నేహం చేయాలి తెలుసా? యేసయ్యతో మనం స్నేహం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సొలొమోను మహారాజు గారు ఏమన్నారో చూడండి. స్నేహం గురించి సామెతల గ్రంథం 13:20 జ్ఞానుల సహవాసము చేయగలవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడు. ఇప్పుడు రెహబాము ఎవరు సహవాసం చేస్తున్నాడు? తన తండ్రి సమానులు పెద్దలు జ్ఞానము కలిగినటువంటి వారు, వారితో సహవాసం చేస్తున్నాడా? చెయ్యట్లా. ఎవరితో సహవాసం చేశాడు? తనతో పాటు పెరిగిన పెద్దవారైన యవనస్తులతో సహవాసం. అందుకని చెడిపోయాడు రెహబాము. చెడిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? తన వ్యర్థ స్నేహము. తన తాత అయిన దావీదు గారి దగ్గరికి వెళితే, మీరు ఎవరితో స్నేహం చేస్తారు సార్ అని దావీదు గారిని అడిగితే దావీదు గారు ఏం చెప్తారో తెలుసా? చూడండి కీర్తన 119:63. ఎవరు ఫోన్లు చూడొద్దు, దయచేసి స్విచ్ ఆఫ్ చేయండి, బైబిల్ మాత్రమే తెరవండి. నీ యందు భయభక్తులు కలిగిన వారందరికీ, నీ ఉపదేశములు అనుసరించు వారికి, అబ్బబ్బబ్బబ్బ నేను అది నీ స్నేహితుడు ఎవరో చెప్పు. అది ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడు దావీదు గారు అంటారు, నేను ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయను, నీ ఎందు భయభక్తులు కలిగిన వారితోనే నేను స్నేహం చేస్తాను, నీ ఉపదేశములు ఉపదేశించు వారితోనే నేను స్నేహము. అమ్మా నేను అడుగుతున్న ప్రశ్న, ఎవరితో స్నేహం చేస్తున్నావు అక్క? అన్నా బాబాయ్లు పెద్దలు మావి గారులు ఉన్నారు, అందరూ సహోదరులు, ఇప్పుడు నా ఆత్మీయ బిడ్డలే, బిడ్డలారా మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారయ్యా చెప్పండి. ఎందుకో తెలుసా? 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అయ్యారంట. అందుకని రెహబాము యవనస్తులతో సహవాసం చేసి పాడైపోయాడు. మనం అలా ఉండకూడదని ఇతని జీవితం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ఈ రోజు నుంచి అయినా బూతు మాటలు మాట్లాడితే వారితోనూ, చెడు ఆలోచనలు ఇచ్చేవారితోనూ, చెడుగా మిమ్మల్ని ప్రేరేపించేవారితోనూ, ఒకరి గురించి చెడుగా మీ దగ్గర చెప్పేవారితోనూ సహవాసం చేయొద్దు. ఒకరి గురించి చెడుగా మీ దగ్గర చెప్పారంటే మీ గురించి వేరే ఒకరి దగ్గర చెప్పారనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. అబ్బా నా దగ్గర చెప్పే చెడు అబ్బా అబ్బా అనుకుంటున్నారు. నీ గుట్లనే అక్కడికి పరుల గుట్టు బయట పెట్టివాడు. కొండెగాడితో కొండెగాళ్లతో సహవాసం చేయకండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి అమ్మా. ఇదే బాధ, నెమ్మదిగా చెప్తూ పొడుకుంటున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. అది తర్వాత మాట చూడండి. ప్రసంగి గ్రంథం 4:13. మరలా సొలొమోను దగ్గరికి వెళ్దాం. సొలొమోను ఏం చెప్తున్నా చూడండి. ప్రసంగి 4:13. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవి ఒగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. అది బుద్ధి మాటలకి చెవి ఒగ్గలేని ముసలి రాజు కంటే. ఇప్పుడు 41 సంవత్సరంలో రాజ్య పరిపాలన మొదలు పెట్టాడండి మన రెహబాము గారు. 40 సంవత్సరాల వయసులో 41 సంవత్సరంలో రాజ్య పరిపాలన మొదలు పెట్టాడు. 40 అంటే ఈ టైంలో పోల్చుకుంటే ముసలోళ్ళు అయిపోయినట్టే అంతేగా. ఈ టైంలో 40 దాటితే ఎవరి దగ్గర బలం ఉన్నట్లా. సరే అతను బుద్ధి మాటలకి చెవియొగ్గలేని రాజులాగా ఉన్నాడు. అతడు వ్యర్థుడుగా జీవిస్తున్నాడు తన జీవిత యాత్రనే. ఈరోజు నువ్వు కూడా ఒక రాజువే. ప్రతి ఇంటికి భర్త ఉంటాడు కదా, ఆ భర్త ఇంటికి రాజు. ఇప్పుడు పౌలరాజు గారు ఆయన ఇంటికి రాజు, తిమోతి గారు ఆయన ఇంటికి రాజు, నాని గారు ఆయన ఇంటికి రాజు, తమ్ముడు తన ఇంటికి రాజు. ఓ రాజా నువ్వు ఎలా ఉండాలి? శ్రేష్టమైన గుణాన్ని కలిగి ఉండాలి. వ్యర్థత కలిగి ఉండటానికి వీల్లేదో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఎలా ఉన్నారు తెలుసండి? హితబోధకు చెవిని యొక్క దురద చెవులు కలిగిన వారే. కల్పనాకథలకు తిరుగు కాలము. ఈ యవనస్తుడు ఆనాడు ఏ విధంగా పెద్దల మాట నిర్లక్ష్యపెట్టి యవనస్తుల మాట విని చెడిపోయాడో, ఈనాడు సంఘము కూడా హితబోధ ఆరోగ్యకరమైన బోధ వినకుండా నీవు దీవించబడుదువుగాక, నీవు ఆశీర్వదించబడుదువుగాక, నీ అకౌంటు నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ అకౌంట్ బ్యాలెన్స్ పెరిగిపోవునుగాక, కోటి రూపాయలు నీ అకౌంట్లో పడునుగాక. అలాంటివి విన్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి అబ్రహాము గారు ఎవరికి స్నేహితుడు అని పిలువబడ్డారు? ఉందా లేదా బైబిల్లో? యాకోబు పత్రిక 2:25 రాసుకోండి, డౌట్ ఉంటే తర్వాత చూసుకోండి. యాకోబు దేవుని క్షమించాలి, అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. రెహబామా నువ్వు దేవునితో సహవాసం చేయొద్దా? ఓ రాజా, రాజైన ప్రతి వారు ధర్మశాస్త్ర ప్రతి దగ్గర పెట్టుకుని ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను గ్రహించి ఆ ప్రకారంగా నువ్వు పరిపాలన చేయాలి కదా. మరి నువ్వు ఎవరి ప్రకారంగా చేస్తున్నావు? యవనస్తుల చెడిపోయిన దురాలోచనలు ఇచ్చే యవనస్తుల ఆలోచన విని ఈ రోజున ఎంతమంది జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు లేరు. ఒక యవన వయసులోకి వచ్చిన తర్వాత ఒక యవనస్తుడు ఒక అమ్మాయి ఇంకా చూసి నవ్వాడంట. ఆ అమ్మాయి ఏమో ఆ నవ్వు చూసే ప్రేమ అనుకుందంట. ఇప్పుడు ఆ యవనస్తురాలేమో తన తోటి స్నేహితురాల దగ్గరికి వెళ్ళిందంట. నువ్వెక్కడికి రావాలి? నీ తల్లిదండ్రుల దగ్గరికి రావద్దా? అమ్మా ఆడెవడో చూసి నవ్వుతున్నాడమ్మా,
నానా అడెవడో చూసి నవ్వుతున్నాడు నానా అని చెప్పొద్దా? నీ స్నేహితురాల గురించి నీ స్నేహితురాల దగ్గరికి వెళ్ళి చెప్తే ఆ పనిగమాల మోహంది ఏమంటది? అవునా, నవ్వాడా, నవ్వాడా, అవునా, ఇకేముందే నీకు పడిపోయాడు, నీకు ఫ్లాట్ అయిపోయాడు అనుకో, ఊరిన నవ్వుతాడు అనుకుంటున్నావా? ఇక నీ పంట పండిపోయిందే, మనం అడిగినవన్నీ అమ్మా నాన్నలు ఎవరు కదా, ఇప్పుడు మన ఆశలు అక్కర్ల కోరికలన్నీ తీర్చేసుకోవచ్చే, నువ్వు కూడా ఒక హాయిని మెసేజ్ పెట్టు. ఫోన్ నెంబర్ ఇచ్చాడా? నవ్వుతున్నాడు అంటే నెంబర్ ఇస్తాడు చూసుకో, ఈరోజు నవ్వేటంటే రేపు నెంబర్ ఇస్తాడు, లేకపోతే రేపు హాయి చెప్తాడు. ఇలాంటి పనికిమ్మలిన ఆలోచనలని, పనికిమ్మలిన ఆ మెసేజ్లు పెట్టి, పనికిమ్మలిన సహవాసాలు చేసి, పనికిమ్మలిన ఆ ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ చేసుకుని, వివాహాలు చేసుకుని, తల్లిదండ్రులని విడిచిపెట్టి వెళ్ళిపోయి అర్ధాంతరంగా తల్లిదండ్రులు కాలదన్నేసి ఇష్టానుసారమైన పెళ్లిళ్ళు చేసుకుని బతుకులు నాశనం చేసుకున్న వాళ్ళు లేరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నర్సయ్య గారు వచ్చారు కదండి గత 2 వారాల కిందట, వాళ్ళకి ఒక చెప్పాను కదా, ఒక అమ్మాయి పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయ్యింది, వాళ్ళ నాన్నతో మాట్లాడింది, నెంబర్ తీసుకున్నా, అసలు ఏమైందండి, ఎలా జరిగింది అని అడిగా. ఏదో దైవజనుడిగా మంచి సలహా ఇద్దాం అనుకున్నా, ఎలా జరిగింది, ఏ ప్రెగ్నెంట్ మీరు తీసేయాలనుకుంటున్నారు కదా, ఏ ప్రెగ్నెంట్ చేసిన అతనికి ఇచ్చి పెళ్లి చేయకుండా ఇదేం పరిస్థితి, ఎవరతనం తెలియదా మీకు అని అడిగితే, పిల్ల స్కూల్లో చదువుకుంటుందయ్యా, చదువుకున్న పిల్లకి ఆ మాటలు ఈ మాటలు చెప్పి మోసం చేసేసాడయ్యా, మేనత్ కొడుకే, మరి వరసే కదా అని అంటే, మరి అక్కడ ఏం జరిగిందో తర్వాత డాక్టర్ గారు వచ్చారని ఫోన్ కట్ చేశారు. నేను అడిగాను, మరి బిడ్డ పరిస్థితి ఏంటి అని అంటే, నేను ఈ బిడ్డని బయటికి ఇచ్చేస్తానని చెప్పి తప్పు చేశానయ్యా, చెప్పిన మరుక్షణమే నర్సులు డాక్టర్లు నా ఎంటపడ్డారు, ఎవరో 3 లక్షలు ఇస్తానని వచ్చారు, డాక్టర్తో మాట్లాడారు, 3 రోజుల నుంచితే చాలు మీ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడన్న డాక్టరు, మీ బిడ్డ బతకడం కష్టం అన్నాడయ్యా, బిడ్డను మార్చేశారేమోనయ్యా, చచ్చిపోయిన బిడ్డని ఇచ్చారయ్యా అని చెప్పి ఏడుస్తున్నాడు ఆయన. ఇటు వీళ్ళు కూడా ఉసురుమంట తిరిగి వచ్చారు. సరే వీళ్ళ గురించి తర్వాత విషయం, పెళ్లి కాకముందే పనికిమాలిన పనులు ఏంటండి, నాకు అర్థం కాదు. దాన్ని జారత్వం అంటారు. ఎవరి ఆలోచనలు సేకరించాలి తెలుసా? ఎవడో నూతన, ఎవడో కొత్త నీకు పరిచయం ఏడంటే వాడు ఎలాంటి వాడో మీ తల్లిదండ్రులకు చెప్పు, వాడితో మాట్లాడమంటే మాట్లాడు, లేకపోతే మానేమంటే మానే. ఈ ఫోనులు కారణం అండి, ఈరోజున అనేక మంది యువత చెడిపోవడానికి గల కారణం ఈ ఫోన్లే. 24 గంటలు అతుక్కుపోతారంటే దాన్ని పట్టుకుని, అన్నం తినేటప్పుడు కూడా ఫోనే, అన్నం తింటూ ఉంటారు, ఫోన్ చూసుకుంటూ ఉంటారు, ఈలోపు ఇక్కడ పురుగు పడుతుంది, ఆ పురుగు కూడా కష్టమైన అవ్వలేదు మింగేస్తారు, దరిద్రం వదిలిపోతుంది. మా అమ్మని అడగండి, అన్నం తినేటప్పుడు ఫోన్ ఎత్తను, ఎవరిని చేసిన లిఫ్ట్ చేసి ఫోన్ అన్నం తిన్న తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే ఏం పురుగు పడుద్దా, పెళ్ళైన కొత్తలో మావిడ ఎంక శుభవత్తా తిన్నా, పెళ్ళైన రోజున పురుగు పడిపోయింది, అప్పటి నుంచి ఎవరెంక చూడను, ఏం మాట్లాడను, దేవుని స్తోత్రం. అనుభూతి చెప్పాను ఇది, అసలు తినేటప్పుడు కూడా, కొంతమంది వెళ్ళేటప్పుడు కూడా, దేవుని స్తోత్రం. అదేంటి, కాలకృత్యాలకు వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ వదలరండి, ఇంకేం చెప్పను మీకు అచ్చ తెలుగులో, దేవుని స్తోత్రం. మొదటి కొరింది 15:33, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇతను మంచివాడే, మంచి కుటుంబంలో నుంచి వచ్చాడు. ఇతని తాతగారు ఎవరంటే దావీదు గారు, ఇతని తండ్రి గారు ఎవరంటే సొలొమోను గారు. కానీ ఇతని పరిస్థితి ఏంటంటే చెడిపోయింది జీవితం. ఎందుకు చెడిపోయింది? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. నువ్వు సేవకుని కుటుంబంలో ఉన్నావా, భక్తిగల కుటుంబంలో ఉన్నావా, ఎవరైనా కూడా సాతాను ఎవరో ఒక విధంగా నేను పాడు చేయడానికి చూస్తాడు. ఈ అవనస్తుల ద్వారా సాతాను తన యొక్క జీవితాన్ని పాడు చేశాడు. రెహబాము జీవితాన్ని, నీ జీవితం నా జీవితం రెహబాములా పాడైపోవడానికి వీల్లేదు, రెహబాము రాజ్యం విడిపోయినట్లుగా నీ కుటుంబం వేరైపోవడానికి వీల్లేదు, విడిపోవడానికి వీల్లేదు. నువ్వు కలిసి ఉండాలి, ఐక్యమత్యమే. మనం చిన్నప్పుడు చదువుకున్నావు కదండి, ఒక మృగము 4 ఆవుల్ని వేరు చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని తినేసిందంట. మన అందరూ కలిసి ఉంటేనండి ఐక్యమత్యమే మహాబలం. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందని దేవునికి వాక్యం చెప్తుంది. మనల్ని విడగొట్టడమే సాతాను యొక్క ప్లానింగ్. నువ్వు విడిపోవడానికి వీల్లేదు, సాతాను మాటలు వినటానికి వీల్లేదు, రెహబాములాగా మూర్ఖంగా గర్వంగా అహంకారంగా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. పేలాలు పేలిపోయాడేమో, పండు అవతలకు పండి, నా ఇష్టానుసారంగా చేస్తానన్నాడేమో, ఇప్పుడు ప్రజలందరూ కూడా తిరగబడ్డాడు, ఏమైపోయావు నువ్వు, పిరికొడలాగా పారిపోయావు రథం ఎక్కేసి. సరే, మొట్టమొదటి మాట ముగిస్తున్నాను. ముగించేందుకు ముందు ఈ వాక్యాన్ని మన జీవితాలకు ఎలా అనువయించుకోవాలో చెప్తాను. మార్కు శుభవార్త 10:42 కొన్ని విషయాలు ఆత్మీయంగా చెప్తున్నాను నేను. అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేదురని మీకు తెలియను. అన్యులైతే అలా ఉంటారు, కానీ మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిని ఎడల. అబ్బా గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి. మీరు గొప్పవారుగా ఉండాలంటే ముందేం చేయాలి? మీరు
పరిచారకులుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. నేను పరిచర్య చేయించుకున్నట్టుకు పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదని యేసు ప్రభులు వారు చెప్పారు. రెహబాం ఎక్కడ, యేసయ్య ఎక్కడ? రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసయ్య గాడిదను గాడిద పిల్లను వాహనంగా ఎక్కి దీనుడై సాత్వికుడుగా మన ఎద్దకు వచ్చిన మహారాజు ప్రభులకు ప్రభు గొప్పరాజు సర్వభూమికి రాజైన వాడు ఆయన గుణం ఎక్కడ, రెహబాము గుణం ఎక్కడ? అర్థమవుతుందండి. రెహబాము మాటలో గర్వాన్ని చూపించాడు, తన ప్రవర్తనలో గర్వం కనబడుతుంది, కానీ యేసయ్యలో ఎక్కడ చూసినా మనకి గర్వం అనేది కనిపించదు. ఆయనే చెప్తున్నాడు, మీలో ఎవరైనా ముఖ్యులు ప్రముఖులుగా ఉండాలనుకుంటున్నారా, ముందు పరిచయం చేయండి. లోకంలో ఉన్న వాళ్ళైతే పెత్తనం చేస్తారు, మీరు అలా పెత్తనం చేయడానికి వీల్లేదు. ఇప్పుడు సంఘ పెద్దగా ఫర్ ఎగ్జాంపుల్ పౌలరాజు గారు ఉన్నారండి, మీ అందరి మీద పెత్తనం చేయడానికి వీల్లేదు. మీ అందరిని ఏం చేయాలి, ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, ఎవరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, ఒక కంట కనిపెట్టుకోవాలి. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. దాసులుగా ఉండాలి, పన్నోళ్ళుగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ గట్టిగా వచ్చేస్తుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5:3 మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులై నట్లుండక మందకు మాదురులుగా ఉండు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమా కిరీటాన్ని పొందుదురు. చిన్నలారా, అదిగో మీ పెద్దలకు లోబడి ఉండండి. దీన మనసును వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకునడి. దేవుడు అహంకారుని ఎదిరించి అద్దెగది. ఇప్పుడు రెహబాము దీనుడుగా ఉన్నాడా, అహంకారం కలిగి ఉన్నాడా, పెద్దలకు లోబడేవాడుగా ఉన్నాడా, పెద్దలను తోసేసేవాడుగా ఉన్నాడా? ఈరోజు చాలామంది అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన అస్తమల క్రింద మీరు దీన మనస్కులై. మన రాజు మన ప్రభు దీన మనసు గలవాడు, సాత్వికము గలవాడు, నా ఇద్దరికి వచ్చి నేర్చుకోండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ ఈ రాజుకి ఆ రాజుకి ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? ఈ లోకంలో రాజు కావాలా, మీకు పరలోకంలో రాజు కావాలా? రే పొద్దున పవన్ కళ్యాణ్ వస్తున్నాడని పరిగెట్టుకుని వెళ్ళిపోరు మీరు, కోరికలు వస్తున్నాడంటే ఆరాధన అగ్గుట్టేసి వెళ్ళిపోరు మీరు. ఏ రాజు కావాలి మీకు, మరి ఆ రాజుల కోసం ఎందుకు పరిగెడుతున్నారు, ఆ రాజుల కోసం ఎందుకు ఫోటోలు తీసుకుని పోయి ఏం చేయి, శమటూరు చేసి శమట కారిపోయి మీ నీరసం అయిపోయి బలహీనం అయిపోయి అరిసి మళ్ళీ మన వాళ్ళ చుట్టూ ఉంది. మీ ఇంట్లో కష్టం వస్తే వాలిపోతాడా? దేవునికి స్తోత్రం కలిగినగా. నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదనన్న ఆయన సన్నిధిని వదిలేసి వాళ్ళ కోసం పరిగెత్తున్నావా? సరే, రెండు మాటలకు వచ్చే ముందు మరొక మాట. రాత్రి ఎవరి గురించి చెప్పాను? తబిత వినేశారా మీరు? సగమే అన్నారా? దేవుడు మిమ్మల్ని సగమే దీవించనుగా. మీరు మిగతా సగం వినండి, అప్పుడు మిగతా సగం కూడా దేవుడు దీవిస్తాడు. నేను రజని గారు, రమా గారు, ఇంకా నాగలక్ష్మి గారు రాత్రి రాని వాళ్ళు అందరూ వినండి అమ్మా, చాలా అద్భుతమైన ప్రసంగం. దేవుని స్తోత్రం చెప్పండి. తబిత చేసిన పని ఏంటి చెప్పండి. కుటుంబేషన్ లేదు, సూదులు ఉన్నాయి. ఇప్పుడు తబిత దగ్గర ఏముంది? సూది ఉంది. సూది ఏం చేస్తుంది తెలుసా? కలుపుకుంటూ వెళ్తుంది. అర్థమైందా? దొరక మనుషుల్ని కలుపుకుంటూ వెళ్ళింది. ఈ రెహబం ఎలా అంటాడు తెలుసా? కత్తిరలా అంటాడు, కత్తిరించుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు సూదిలాగా ఉండాలా, కత్తిరిలా ఉండాలా? సూదిలాగా ఉండండి అమ్మా. ఆడొత్తే అంటే రాకపోతే అంటే ఆడి గుమ్మని ఎందుకు ఏదంటే పర్లోకంలో ఉంటాడు, వెళ్తా మానేతా? దేవునికి స్తోత్రం. అందుకని అహంకారాన్ని పక్కన పెట్టమ్మా, గర్వాన్ని పక్కన పెట్టి అది దేని మనసు కలిగి ప్రవర్తిద్దాం. రెండో మాట ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని విసర్జించిన రెహబాము. 2 దినవృత్తాంతముల గ్రంథం 12:1 మొదటి వచనం. మీరు చాలామంది రిఫరెన్స్లు రాసుకున్నారు కదా, చదివే ముందు కొన్ని రిఫరెన్స్లు చెప్తాను, రాసుకోండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 10, 11, 12 అధ్యాయాలు రాసుకోండి. ఈ 3 అధ్యాయాల్లో రెహబాము గురించి ఉంటుంది. ఇన్ని అధ్యాయాలు చెప్పేస్తున్నాను మీకు ఒక గంటలో. 10, 11, 12 3 అధ్యాయాల వివరణ రెహబాము గురించి ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 12:1-24 అలాగే రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయము 21-31
ఇంకెక్కడ ఉండదు రెహబాం గురించి. ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్లోనే ఉంటుంది, ఎందుకంటే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా చాలామంది ప్రసంగాలు సిద్ధపడుతున్నాము, అయ్యా మీరు రెఫరెన్స్లు కొంచెం స్లోగా చెప్పండి అని అడుగుతున్నారు. వాళ్ళు కూడా సిద్ధపడి నిలబడి మాట్లాడడానికి దేవునికి మహిమ కలుగునుగా. ద్వారకలాగా శిష్యురాలు అవటానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు, మనం ప్రయత్నించట్లా. ఎవరు శిష్యులు ఎవరు క్రైస్తవులు, చక్కని విషయాలు రాత్రి చెప్పాను మరలా చెప్పను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదవండమ్మా దినవృత్తాంతంలో 2వ గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలు వారందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జన్. చాలామంది స్థిరపడ్డ తర్వాతేనండి దేవుని ధర్మశాస్త్రం విసర్జిస్తారు. ప్రారంభంలో దేవుణ్ణి బాగానే అంటిపెట్టుకుంటారు, ప్రారంభంలో దేవుణ్ణి బాగానే ప్రార్థన చేస్తారు, ప్రారంభంలో బాగానే దేవునికి ఆరాధనకు వస్తారు, ప్రారంభంలో దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధికి విలువనిచ్చి దేవుని సన్నిధిలో నిత్య సుఖశాంతులు పొందుకుని ఆరోగ్యాన్ని పొందుకుని ఆయుష్ పొందుకుని ధన బంగారాలు పొందుకుని చక్కగా అనుభవిస్తారు. అన్నీ అనుభవించిన తర్వాత, అన్నీ వచ్చిన తర్వాత దేవుని మందిరానికి దూరం అయిపోతారు కొంతమంది, దేవుని సన్నిధికి దూరం అయిపోతారు కొంతమంది. రాజ్యము స్థిరపడిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడంట? విసర్జించాడు. అట్టి విధంగా మనం ఉండకూడదు. ఏ విధంగా విసర్జించాడో చూద్దాం. ఇదే రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయం 22 నుంచి యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి ఆ పితరులు చేసిన దానంతటికంటే మించినట్లుగా పాపము చేయచ్చు ఆయనకు రోషం పుట్టించిరి. ఇదిగో ఎట్లనగా చూడండి, ఏ పాపం చేశాడు చూడండి రెహబాము. వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతాస్తంభములను ఉంచిరి మరియు సహదేశములో ఉండిరి. ఇజ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేయు హేయక్రియలు ప్రకారముగా యూదావారును చేర్చి వచ్చిరి. దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడ శీషకు అనే శత్రువుని రేపి, గత వారం చెప్పాను సొలొమోను మీదకి దేవుడు ఎవరిని రేపాడు? హదదు రెజీను యెరోబాముని రేపాడు. ఎందుకని? విగ్రహారాధన పాపం చేయడం వల్ల, అన్య దేవతలతో తిరగడం వల్ల. అదే తప్పు రెహబాము కూడా చేస్తున్నాడు. ఎవరు చేసినా ఒకటే శిక్ష, తండ్రి లేదు, కొడుకు లేదు, భక్తి పరుడు లేదు, వాడు లేదు, వీళ్ళు లేదు, ఎవరు చేసినా పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇప్పుడు యెరోబాముకు కూడా ఏమొచ్చిందంటే దేవుడు శత్రువును పంపిస్తున్నాడు. అమ్మలారా, అక్కలారా, ఈలారా, ఎంత ఇదిగా మీకు రిఫరెన్స్లు ఇచ్చి చెప్తున్నాను కదా, విగ్రహాలు తట్టు తిరిగితే, అన్య దేవతల తట్టు తిరిగితే శత్రువులు మీ కళ్ళలో సూలములుగా, మీ కళ్ళల్లో ముళ్ళుగా ఉంటారు, మీ పక్కలో సూలంగా ఉంటారు, కొరడాలుగా ఉంటారని గత వారమే చెప్పాను కదా. మరి రెహబాము కూడా అదే పని చేస్తున్నాడు. విగ్రహం పట్టుకుంటే నిగ్రహం రాదండి. నిగ్రహం ఇచ్చేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు నిగ్రహం కావాలంటే దేవుణ్ణి అడగండి. విగ్రహాన్ని పట్టుకుంటే నిగ్రహం రాదు. దేవుడు మనకి ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను తెలిసి 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 ఎరిగెరిగి తప్పు చేసాడు బెలిసేసరు ఆ రాత్రి హత్తుడయ్యాడో. విగ్రహాలకు మొక్కుతున్నారా? చెట్లకి పుట్లకి మొక్కుతున్నారా? అన్యజనుల్లాగా ప్రవర్తిస్తున్నారా? జాగ్రత్త, సొలొమోనుకి పట్టిన గతే పట్టిద్ది, రెహబాముకి పట్టిన గతే పట్టిద్ది. శిక్షకి పాత్రులు ఎవరైతే దేవునికి విరోధముగా, ఇదిగో యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. గత వారం చెప్పిన విషయాలను మళ్ళీ ఏం చెప్పను, అవే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే సొలొమ రెహబాముకి భయం వేసిందండి. కీషు ఈ యొక్క శీషకు రాజు వస్తున్నాడని భయపడ్డాడు. ఎక్కడ భయపడ్డాడు చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 12వ అధ్యాయం 5 నుంచి కొన్ని విషయాలు. రెహబాము నద్దకును శీషకు నద్దకును భయపడి యెరూషలేముకి వచ్చి నా మిమ్మను శీర్షకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అప్పుడు ఇజ్రాయేల్ అధిపతులను రాజును అద్దుగద్దుగద్దుగా తమ్మును తాము తగ్గించుకుని యెహోవా న్యాయస్తుడని ఒప్పుకునేది. గట్టిగా చెప్పలు కొడితే మనం మహిమపడదాం. రెహబాము ఒప్పుకున్నట్టుగా నువ్వు ఒప్పుకుంటే శిక్ష తీసేడు, తగ్గిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు రెహబాముకి శిక్ష తీసేశాడా? తీలా, తగ్గించాడు. ప్రాణాలతో సహా నాశనం చేయకుండా రాజ సంపదను మాత్రం కొల్లబెట్టడానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు సొలొమోను రాజు సుత్తితో కొట్టి బిల్లలన్నీ పక్కన పెట్టాడు కదా, బంగారు బిల్లలో ఆ బిల్లలన్నీ ఎత్తుకుపోయాడు. రాజ సంపద అంతా యెరూషలేములో దేవుని సంపద అంతా తీసుకున్నాడు. నీ సొమ్ము, ఇదిగో నీకు ఇవ్వబడిన ఆరోగ్యాన్ని కొల్లబెడతాడు సాతాను, జాగ్రత్త. నీకు ఇవ్వబడిన ధనాన్ని కొల్లబెడతాడు, జాగ్రత్త. నీకు ఇవ్వబడినటువంటి ప్రతి దాన్ని
కొల్లబెట్టి దోచుకొని పోతాడు. జాగృత, దయచేసి అపబాధికి చోటు ఇవ్వద్దు. అపబాధికి చోటు ఇచ్చావా? వాడి ఇష్టమేక. దేవుని ఆత్మకు చోటు ఇవ్వు, దేవుని ఆత్మ వశువులో ఉండు. విగ్రహాలకు విగ్రహముల జోలికి పోకండి. వాక్యంలో ఉందా లేదమ్మా? ఉందా లేదా? ఎన్ని ఎన్ని రిఫరెన్స్లు, ఎన్ని వాక్యాలు, ఎన్ని 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 విధాలుగా చెప్పినా నేను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అంటే నీ కర్మ నీదే. ఎవరి కర్మ ఎవరు వాళ్ళు అనుభవించాల్సిందే. కర్మ ఎవరిని వదలదు. ఎవరిని? సొలొమోన్ని రాజుని, సౌలు రాజుని, దావీదు రాజుని, ఎవరిని వదలలా? రెహబామని వదలదు, మనల్ని వదలదు. దయచేసి అలాంటి కర్మలు చేయమాకండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు రెహబామకి నష్టం వచ్చిందా లేదా? ఆస్తి నష్టం. ఎందుకు వచ్చింది ఆస్తి నష్టం? ధర్మశాస్త్రాన్ని విసర్జించాడు. స్థిరపడ్డాను కదా, ఉద్యోగం ఉంది కదా, వ్యాపారం ఉంది కదా, బలం ఉంది కదా, అందం ఉంది కదా అనుకుంటున్నావేమో. దాన్ని దేవుడు చెడగొట్టడం మొదలు పెడితే, గత వారం చెప్పాను, రెండు వారాల కిందట, ఒక్క పురుగును పంపిస్తే చాలు మొత్తం మటుమాయం అయిపోద్ది. జాగ్రత్త, దేవునికి భయపడి బతకాలి మనం, దేవునికి భక్తి కలిగి బతకాలి మనం, దేవునికి విధేయత కలిగి బతకాలి మనం. రెహబాంలాగా కాళ్ళు రగడేస్తే సీటు తనేయాల్సి వస్తుంది, సీటు కోల్పోవాల్సి వస్తుంది. జాగ్రత్త, ముగింపులోకి వస్తున్నాను. మూడో మాట చెప్తున్నాను, రెండు మాటలు అయిపోయినాయి. మూడో మాట, ఇతను చెడ్డ కార్యాలు చేశాడు. దినవృత్తాంతంలో 2:12-14 ముగింపులోకి వస్తున్నాను నేను. అతడు తన మనస్సును యెహోవాను వెదుకుటయందు అద్దుగద్దుగద్దుగా నిలుపు కొనక చెడు క్రియలు ఏ చెడు క్రియలు చేశాడు అక్కడ రాయబడలా. 1, రెహబాము పెద్దల ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవనస్తుల ఆలోచన ప్రకారం చేయడం ద్వారా తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, 2గా విభాగింపబడిపోయింది. 2, విగ్రహారాధన తట్టు తిరగటం వల్ల అతనికి నష్టం వచ్చింది. 3, చెడ్డ కార్యములు చేయడం వల్ల తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. 41 రాజ్య పరిపాలన ప్రారంభించాడు, 17 రాజ్య పరిపాలన చేశాడు. 41+17 ఎంత? 58. కృష్ణదాతి గారు చెప్పారు, సరే గట్టిగా చెప్పలు కొట్టండి. ఏంటండి ఏది ఎంత మట్టుకు వింటున్నారే, నా చెవులు నా జనులు చెవులు మందములైన అన్నట్టు కూర్చున్నారేంటి, మాకు లెక్కలు నా మీరు లెక్కలు అవిగా. కృష్ణదాతి గారు చాలా నీరసంగా ఉన్నా చూసారా, ఎంత ప్రతి రిప్లై ఇచ్చారా, ఏమంటే లెక్కలో మాస్టర్ వ్యాపారస్తులు చెప్పడే లెక్కడ ఇదే. 41+17 ఎంత చెప్పండి? 58. అయ్యబాబోయ్ ఎందుకులేని బావా, నువ్వు ఏది చెప్పినా మళ్ళీ నాకు రెట్టిస్తావా, ఏది చెప్పినా నువ్వు నన్ను ఆడిపో చేసుకుంటావు, ఎందుకులేని నోరు జ్ఞానము కలిగిన వారు మౌనంగా ఉంటారంట. మా బామ్మని ఎంత జ్ఞానం గలవాడో, నీ భార్య దగ్గర ఉండాలా మౌనంగా, నీ తల్లిదండ్రుల దగ్గర ఉండాలా మౌనంగా, ఏమో ఉన్నాడా అక్కడ అడుతుంటే పంచాయతీ గడి కేకలేని పడుతుంది, పంచాయతీ వాళ్ళు నాకు ఫోన్ చేయ పక్కన ఫోన్ చేయి మీ బామ్మని తింటాడు కేకలేస్తున్నాడా. దేవుని స్తోత్రం ఉంటాయి, ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి, ఉండకుండా ఉండవు. కానీ ఇంటిలో నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదో. దేవుని స్తోత్రం చెప్పండి. అది సరే, ముగింపులోనికి వస్తున్నాను. ప్రసంగి గ్రంథం 7:17 రాసుకోండి. ఇప్పుడు 3వ మాట ఏం చేశాడు రెహబాము? చెటగ్రీలు చేశాడు. ప్రసంగి 7:17 చదవండమ్మా. అధికముగా దుర్మార్గ పంపబడులు చేయకము, బుద్ధిహీనంగా తిరగొద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ. ఇప్పుడు చెప్పండి, రెహబాము బుద్ధిహీనంగా తిరగడా లేదా? దుర్మార్గ పనులు చేశాడా లేదా? తన కాలానికంటే ముందుగా చచ్చిపోడా లేదా? ఎన్ని సంవత్సరాలు మనిషికి ఆయుష్? 70. అధిక బలం ఉంటే అక్క బాగా నోట్ చేసావు, దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయాడు ఈ రెహబాము? ఇప్పుడు అర్ధాంతంగా చచ్చిపోయాడు లేదా చెప్పండి అమ్మా. నీ కాలమునకు ముందుగా నీవు ఎలా చనిపోదు? అతను తన కాలానికంటే ఎందుకు ముందుగా చనిపోయాడు అంటే చెడ్డ క్రియలు చేశాడు కాబట్టి తన కాలానికంటే ముందుగా చచ్చిపోయాడు. దయచేసి సిగరెట్లు కాల్చి ఇదిగో ఊపిరితిత్తులు పోగొట్టుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? తాగి తాగి లివర్ పోగొట్టుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? తన కట్టుకున్న భార్య బిడ్డల్ని రోడ్లో వదిలేసి ఏమన్నా ఈ లోకేతను ముగించుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? పనికి మళ్ళీ అలవాట్లకు చోటిచ్చి తాగొద్దురా అంటే నీకు ఎవరు చెప్పాడు? ఒరే కాల్చొద్దురా అంటే నీ డబ్బే ఎత్తనావా? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నప్పుడు ప్రభువా నా తుది శ్వాస అంతా నా తుది జీవితం అంతా నీకే అర్పిస్తానయ్యా, పళ్ళుడిపోయాక నీ శరీరం మొత్తలాడిపోయిన తర్వాత రేపు మాపో కాటికి మోసేస్తారా అన్నాక, ఊరికి ఉత్తరానికి మోసేస్తారు ఆ టైంలోనా? అప్పుడు దాకా నువ్వేం చేస్తా? విస్కీలు, బ్రాందీలు, రమ్ములు అవి ఇవి అబ్బో ఎన్ని ఉన్నాయో చెప్పాలంటే. దేవునికి స్తోత్రం. మీరు మీతో నాకు వచ్చిన తంట ఏంటంటే, ఏదైనా చెప్తుంటే అనుభవంతో చెప్పారా పాస్టర్ గారు అన్నారు, మీరు చెప్తే కూడా భయం వేస్తుంది. ఇది ఒకప్పుడు పనికిమాలిన ఎక్స్పీరియన్స్, ఇప్పుడు లేదులే. దేవునికి స్తోత్రం. ఇప్పుడున్న ఔషధం అంతా దేవుని వాక్యమే. దేవునికి మహిమ కలుగునుగా. అమ్మయ్యా ఇన్నాళ్ళకి స్పందించారని మనోళ్ళ. దేవునికి స్తోత్రం. నేను మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను.
చెడ్డ క్రియలు చేసిన రెహబాముకి తన ప్రాణమే కాదు ఇంకొకటి తన బతుకున్నంత వరకు యుద్ధాలు వచ్చినాయి. రెండో దినవృత్తాంతాలు 2:12-16 రెండో దినవృత్తాంతాలు 12:16 ఆఖరి రిఫరెన్స్ ఇంకా నేను చదివించను. రెహబామునకును యరోబామునకును అద్దుగదు యుద్ధం ఎడతెక్కక ఇప్పుడు నా వైపు చూడండి. దావీదుకి యుద్ధాలు ఎప్పుడు ప్రారంభమైనవి? బెచ్చబడి పాపం చేసినప్పుడేగా. ఇదిగో రాజా నువ్వు చీకట్లో పాపం చేసావు, వెలుగులో నీ బిడ్డ పాపం చేస్తాడు రాజా, నీ ఇంటి వారి మూలంగానే నీకు సదాకాలం యుద్ధాలు. యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? అపజయాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? గొడవలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? కలవరం ఎందుకు జరుగుతుంది తెలుసా? సాతాను నీ ఇంట్లో ఎందుకు పేటరేగిపోతున్నాడు తెలుసా? నువ్వు చెడ్డక్రియలు చేస్తున్నావు, నీ ఇంట్లో ఏదో చెడ్డక్రియ ఉంది, ఆ చెడ్డక్రియ సాతాను తీసుకొచ్చి పెట్టేసింది. ఆ సాతాను నిన్ను ఆడేసుకుంటున్నాడు ఆటబొమ్మలాగా, సాతాను చేతులు కీలు బొమ్మ అయిపోయావు రెహబాములాగా. ఇంకేం చెప్పను నేను, దావీదులాగా యథార్థ హృదయం కలుగుండు, సొలొమోనులా దేవుని ఎందు భయభక్తులు కలుగుండు, రెహబాములాగా గాడి తప్పొద్దు. తప్పావా? నట్టనడి సముద్రంలో పడినట్టే పరిస్థితి. నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి. బెనాయ అనే ఒక వ్యక్తి గురించి చెప్పాను కదండి, బెనాయ. బెనాయ తాత ఎలాంటోడు? పరాక్రమశాలి అని ఉంటుంది. పరాక్రమశాలికి పుట్టిన తర్వాత మధ్యలో ఒక పేరు ఉంటుంది, బెనాయ తండ్రి పేరు అనమాట. తాతేమో పరాక్రమశాలి, తండ్రి ఏమో యుద్ధవీరుడు, బెనాయ కూడా యుద్ధవీరుడు. తాత కొడుకు మనవడు, తాత కొడుకు మనవడు, తాతకు తగ్గ మనవుడు అనిపించుకున్నాడు ఎవరో? బెనయ. శీతాకాల సమయమున బావిలో ఉన్న సింహాన్ని, దాగి ఉన్న సింహాన్ని చంపాడు. గట్టిగా చప్పలు కొడితే మన మహింపడతా. ఆ విషయం నేను ఆల్రెడీ చెప్పాను యూట్యూబ్లో ఉన్న ప్రసంగం. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, రెహబాము దావీదు గారికి మనవడు. నువ్వు ఆశామసి వ్యక్తివు కాదు రెహబాము, ఓ గొప్ప దేవుని హృదయానుసారుడైన దావీదుకు మనవడు నువ్వు. తాతకు తగ్గ మనవుడులాగా, బెనాయలాగా నువ్వు కూడా సాహస కార్యాలు చేయొద్దా? దేవుని యుద్ధాలు, యెహోవా యుద్ధాలు నువ్వు జరిగించొద్దా? ఇదిగో అతను అంటండి, ఇజ్రాయెల్ ప్రజల మీద వెట్టి చాకరి మీద అధికారిగా అధూరమేనా పంపిస్తే, రాళ్లతో కూడా చంపిస్తే నన్ను కూడా చంపేస్తారేమో బాబాయ్ అని రథమిక్కి పారిపోయాడండి రెహబాము. చరిత్రలో ఎక్కడైనా దావీదు పారిపడిన దాఖలాలు ఉన్నాయా? అనుకోవచ్చు మీరు. అదేంటండి, సౌలు తరపున పారిపోయాడుగా. సౌలు మీద ఉన్న అభిషేకాన్ని బట్టి సౌలును ఏమి చేయకూడదన్న ఒక్క కారణంగా దావీదు పారిపోయాడు తప్ప సౌలును ఏమి చేయలేక, సౌలే భయపడ్డాడు గొల్యాతుకి, గొల్యాతును పడగొట్టాడు దావీదు. సౌలు ఒక లెక్క, సౌలు 2 సార్లు దొరికేశాడు దావీదు చేతికి, వదిలేశాడా లేదా? సౌలుకు భయపడితే తా పారిపోలేదు. దేవుని ఆత్మ అభిషేకంతో ఉన్నాడు, మనం ఏం చేయకూడదని పారిపోయాడు. దేవుని దృష్టికి అక్కడ భయపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు దావీదు పేరు చెబితే ఫిలిస్తీన్లు, అమ్మోనీలు, రకరకాల అనేక జాతుల వారు గడగడగడగడగడ వణికిపోతూ ఉంటే, అలాంటి దావీదుకు పుట్టిన ఓ మనబడ రెహబాము, రాజా నువ్వు పిరికివాడిగా పారిపోయావంటే, నీ ప్రజలు నిన్ను తరిమేశారంటే నీ దుస్థితి ఎంత భయంకరంగా వెళ్ళిపోయిందో ఆలోచించు. అహంకారులను ఆయన పడద్రోస్తాడు అన్న మాట రెహబాము జీవితంలో నెరవేర్చబడింది. దీనులను ఆయన అందులో ఎక్కిస్తాడు, అహంకారులను పడద్రోస్తాడు. రెహబాములను అహంకారానికి చోటివద్దు. దయచేసి మరొకరిని జ్ఞాపకం చేస్తాను. తిమోతి అమ్మ ఎవరు? అమ్మ తిమోతి అమ్మ పేరేంటి? లోయి. లోయి అమ్మ పేరేంటి? యునికే. యునికే లోయి తిమోతి. అంటే అమ్మమ్మలో ఉన్న విశ్వాసం అమ్మలోకి వచ్చింది, అమ్మలో ఉన్న విశ్వాసం తిమోతిలోకి వచ్చింది. మరి ఈ విశ్వాసం నీలోకి రావాలిగా రెహబామా? నీ తల్లిదండ్రులు భక్తిపరులే కదా, మరి నువ్వెందుకు ఇలా అయిపోయావు? చెడు సావాసాలు పట్టి వ్యర్థ సలహాలు విని తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. రాజ్యాన్ని 2గా విడిపోవడానికి కారణమైంది రెహబాము యొక్క ప్రవర్తన జీవితం. నీ జీవితం నా జీవితం అలా ఉండడానికి వీల్లేదు. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం, తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషాలు. ఈరోజు 3 మాటలు రెహబాము రాజు గురించి చెప్పబడడం జరిగింది. 41వ సంవత్సరంలో రాజ్య పరిపాలన మొదలుపెట్టాడు. 17 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు, చాలా తక్కువ. తన తండ్రి అయితే సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తన తండ్రి దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు, కానీ రెహబాము మాత్రం 17 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. కారణం, తన కాలానికంటే ముందుగా చచ్చిపోయాడు. కారణం, చెడ్డ క్రియలు చేశాడు. తన రాజ్యం 2గా విభాగింపబడిపోయింది. కారణం, అతను కఠినంగా మాట్లాడాడు. మృదువుగా మాట్లాడరా నాయన అంటే కఠినంగా గర్వంగా మాట్లాడాడు. తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, 2 విగ్రహాల తట్టు తిరిగాడు, నష్టపోయాడు. జాగ్రత్త, నువ్వు నష్టపోతావు. దేవునికంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావు? అది నీకు విగ్రహం. సొలొమోను తిరిగాడు, అలాగే రెహబాము కూడా తిరిగిపోయాడు. నువ్వు కూడా తిరిగిపోతావా? తెలిసి తెలిసి విగ్రహాలను వెంబడిస్తావా? ఎత్తైన స్థలాలు, పచ్చని ప్రతి చెట్టు కింద, ప్రతి పర్వతం మీద బలులు అర్పిస్తావా? బలిపీఠాలు కడతావా?
ముక్కుబళ్ళు చేస్తావా, దండాలు పెడతావా? నీ కర్మ ఎవడు బాగు చేయలేడు. నేను సేవకు వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో విషయాలు ప్రకటించాను, ఎన్నో విషయాలు. లోబడిన వారు కొందరే, ఆజ్ఞ అతిక్రమించి పాడైపోయిన వాళ్ళు అనేక మంది, ఈ లోకయాత్ర ముగించుకుని కూడా వెళ్ళిపోయారు. ఒకడన్నాడు నాతో, చచ్చగా ఎవడు చూసి వస్తాడరా, బతికినంతకాలం అంజాయ్ అన్నాడు. ఈ రోజున మట్టి అయిపోయాడు నా ప్రాణ స్నేహితుడు. కలిసి ఒక మంచం మీద పడుకున్నాం, కలిసి ఒక పంచు ఒక పళ్ళులో తిన్నాం, గద్దించాను నేను, వినలా లోబడ్లా, చచ్చిపోయాడు. చాలా ఏడ్చాను, బాధపడ్డాను. ప్రయోజనం ఉంది? చేతులు జోడించి చెప్తున్నాను, దీపముండగా నీళ్లు చక్కబెట్టుకోండి. రెహబాము వంటి దుర్మార్గ పనులు చేయమాకండి. రెహబాము వంటి మూర్ఖంగా మాట్లాడమాకండి. రెహబాము వంటి తిరుగుబాటు స్వభావం చేయమాకండి. మూడు పనులు చేశాడు రెహబాము. నెంబర్ వన్, మూర్ఖంగా మాట్లాడాడు, మృదువుగా మాట్లాడలా. నెంబర్ టూ, విగ్రహాలతో తిరిగాడు. నెంబర్ త్రీ, చెడ్డ పనులు చేశాడు, తన కాలానికంటే ముందు చచ్చిపోయాడు. నీవు దీర్ఘాయువు కలిగి జీవించాలనుకుంటున్నావా? దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విడిచిపెట్టుటే జ్ఞానానికి మూలం, దీర్ఘాయువునకు కారణం. రెహబాము దేవుని ఎందు భయభక్తులు కలిగి లేడు. నువ్వైనా ఉంటావా ఈరోజు నుంచి? చప్పులు చేయొద్దు ఎవరో కూడా. ప్రార్థన చేయండి, మీ స్వరాలు నాకు వినబడాలమ్మా. గంట వాక్యం చెప్పాను, ఒక 5 నిమిషాలన్నా ప్రార్థన చేయరా. మీకే ఇస్తున్నాను టైం, అందరికి ఇస్తున్నాను టైం, చేయండి. రెహబాము గురించి దేవుడు నీతో ఏం మాట్లాడాడు, చేయి, ప్రార్థన చేయి. ఎలా వచ్చే వాళ్ళ తిరిగి వెళ్ళటానికి వీల్లేదు, ఓ స్పందన నీలో కలగాలి. దేవుడు నీలో ఉన్న పాపాన్ని సిలువుగా అప్పగించు, ఆయనలో ఉన్న పరిశుద్ధతను పొందుకో. రెహబాము వంటి ఉనికి ప్రవర్తన జీవితం నీలో ఉందా? సరి చేసుకో ఈరోజైనా. ఇదిగో తగ్గించుకున్నాడు, భయపడ్డాడు, భయపడి తగ్గించుకున్న కారణంగా ప్రాణం కోల్పోకుండా ఆస్తి నష్టానికి వదిలిపెట్టాడు దేవుడు. ఈరోజైనా నువ్వు తగ్గించుకున్నావు అనుకో, ఈరోజైనా నువ్వు ఒప్పుకున్నావు అనుకో, అయ్యా ఆ పిల్లల్ని దేవుని ఎందు భయభక్తులతో పెంచుతానయ్యా, అయ్యా నేను భయభక్తులతో ఉంటానయ్యా అని నువ్వు ఒప్పుకో దేవుని సన్నిధిలో, దేవుడు కొంచెం శిక్ష తప్పిస్తాడు. పనిష్మెంట్ ఖచ్చితం తప్పదక, చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. ఎవరైనా, నేనైనా, నాలో చెప్తున్నాను సభాముఖంగా, నా హృదయంలో ఒక చిన్న ఆలోచనకు చోటిస్తేనే ఎంతో భయంకరంగా దేవుడు నన్ను కఠినంగా శిక్షించాడు. పెళ్ళగించేశానంతే దేవునికి, అప్పగించుకున్నాను నన్ను నేను. ఏ పాట వాళ్ళం అండి మనం చెప్పండి. అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు, నీటి బుడగ లాంటిది మన జీవితం. నువ్వు భావితరాల వారికి ఆశ్రదకరంగా ఉండాలమ్మా. ఇది కొందరు చేస్తున్నారు, అందరు చేయట్లా. మీరు ఒడిగ్గా ప్రార్థన చేస్తే నాకు సంతోషం అమ్మా. నా ఆత్మీయ బిడ్డలు బాగా వాక్యం విన్నారు, బాగా ప్రార్థన చేస్తున్నారు, సంతోషపడతాను నేను. మీరు పిల్లలు కడుపు నిండా పెట్టి మీరు సంతోషిస్తారు చూడండి, ఆ సంతోషం నాకు రావద్దా? చేయండి అమ్మా. పక్క వాళ్ళు ఎవరేమనుకుంటారు అనుకోవద్దు, పక్కలో చూడొద్దు. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. తుఫానులు రావచ్చు, పెనుగాలులు రావచ్చు, కొనసాగించే యేసు నాకు తోడుండగా తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. రెహబాము యాత్ర నాపేసింది, తుఫానులు చెదరగొట్టేసింది. ఎందుకంటే తన నావలో యేసయ్య లేడు, తన నావలో యేసయ్య లేడు. నీ నావలో యేసయ్య ఉన్నాడా? మా నువ్వు ప్రార్థన చేస్తున్నవాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. ప్రతి ప్రార్థన చేసే ప్రతి వారిని దేవుడు నిండారులుగా దీవించునుగాక. అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టివాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు నీ ఎద్దటికి వచ్చి నిలబడి ఉన్నాడు. నువ్వు అడుగు, నేను ఇస్తానని అడిగితేనే కానీ దిక్కు లేదు అక్కడ రెహబాము దగ్గర. ఇక్కడేమో ఏసే నీ దగ్గరకు వచ్చి నీ ముందు నిలబడి, అమ్మ అడుగు, ప్రార్థన చేయి, నేను ప్రార్థన వింటున్నానంటే నువ్వు ప్రార్థన చేయట్లా. ఎంత మూర్ఖత్వం, ఎంత అజ్ఞానం, ఎంత అవివేకం.
రెహబాము లాంటి వాడు కాదు మన యేసయ్య. దయగలిగిన మాటలు మాట్లాడేవాడు, ప్రేమతో మాట్లాడేవాడు. అందుకని ఆయన అనేక మంది అంబడించారు. అమ్మా నువ్వు కూడా సీతాకోక చిలకలా ఉండాలమ్మా, అలాంటి జీవితాన్ని జీవించు. రెహబాంలాగా అందరు ఛేదరించుకునేలా మన నోడుకోడు. నిన్ను నన్ను అనేక మంది ఛేదరించుకున్నారు, ఎందుకు తెలుసా? మన నోటి మాటలను బట్టి మాత్రమే. విమర్శ దినమున మనుషుడు మాట్లాడే ప్రతి మాటకి లెక్క చెప్పాలి. అక్క, చెల్లి, తమ్ముడా, అన్నా, చెడు మాట్లాడకు. చెడు వెనుక, చెడు కనుక, చెడు మాట్లాడకన్నారు. ఎందుకనే ఈరోజు నుంచి నా పెదవులను కాల్చయ్యా, అయ్యా అయ్యా జాగ్రత్తగా మాట్లాడతాను. జ్ఞానము కలిగిన స్త్రీ జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుందంట. మొండిగా అవివేకంగా అజ్ఞానంగా మాట్లాడేస్తున్నావా, తర్వాత సారీ చెప్తున్నావా? ఎందుకు తొందరపడి మాట్లాడేవాడు? తొట్టిల్లు పోతాడమ్మా, తొందరపడకండమ్మా. మా తొందరపడి మీ బిడ్డలను కానీ అయిన వాళ్ళని కానీ కాళ్ళు అనుకుంటున్నారా? తొందరపడకండి. ఇంకొక 2 నిమిషాలు టైం ఇస్తున్నాను ప్రార్థనకి. ప్రార్థన, ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. నీ కన్నీటిని చూసి కరిగిపోయేవాడు నా దేవుడు. ఇజికియా ప్రార్థన ఆలకించలేదా? హన్నా ప్రార్థన ఆలకించలేదా? యెహోషాపాతు ప్రార్థన ఆలకించలేదా? దానియేలు ప్రార్థన ఆలకించలేదా? రెహబాం ఆలకించలా, పెడచెవిని పెట్టాడు పెద్దల మాట. కానీ మా నా యేసయ్య నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు ఆయన. నిన్ను ఎవరో తోసేశారా? నీకెవరు విలువ లేదా? నేను నీకు విలువిస్తానరా, నా దగ్గరికి రా యేసయ్య అంటున్నాడమ్మా. ఎందుకు వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఉన్న విలువను పోగొట్టుకుంటావు? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడిస్తే ఏమొస్తుంది నీకు? అంతకంత అలర చేస్తారు వాళ్ళు, నేను కడుపులో పెట్టుకుంటారు అనుకుంటున్నావా? నీ బాధ, నీ కష్టం దేవుని సన్నిధిలో కుమ్మరించు. నిన్ను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు ఆయన. మనుషుల దగ్గర చెప్పుకో మాకు. ఎందుకో తెలుసా? ప్రతి సహోదరుడు తంతరగొట్టి తన సహోదరుని కొంప ముంచేవాడే తప్ప నిలబెట్టేవాడు లేడు. ప్రతి సహోదరుడు తంతరగుట్టుడు, కొంప ముంచేవాళ్లే. ఎవరిని నమ్మమాకండి. యేసయ్య నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చి ఆయన దాన్ని స్థాపించేవాడు. ఈరోజు ఆయన నీతో మాటిస్తున్నాడు, నన్ను అడుగు, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను నీకు ఇస్తానంటున్నాడు ఆయన. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు నాతో మీరు మాట్లాడారు ప్రభువా. ఇంకా ఈ లోక స్నేహం నాలో ఏమైనా ఉందేమో ప్రభువా. ఈ లోక సంబంధమైన వాటి విషయంలో నేను బానిసైపోయి ఉన్నానేమో. ఫోన్ ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు, సీరియల్స్ ద్వారా కావచ్చు, వేటికి నేను చోటిచ్చాను? యవనస్తుడైన రెహబాము తన స్నేహితుల ఆలోచనకు చోటిచ్చాడయ్యా. చెడిపోయింది తన జీవితం, పాడైపోయింది తన జీవితం, పాడైపోయింది తన రాజ్యం. అలాంటి స్థితిలోనికి నేను వెళ్లకుండా ఉండాలంటే ఈరోజు నుండైనా ఇదిగో నేను నీకు ఆలోచన చెప్తాను, నీ చేపట్టి నడిపిస్తానని వాక్యంలో మీరు రాయబడి ఉంది కదా ప్రభువా. నాకు నీ ఆలోచన కావాలి ప్రభువా. అయ్యా నా చేపట్టుకుని మీరు నన్ను నడిపించండి. నేను మీ చేపట్టుకుంటే నేను విడిచిపెట్టేస్తాను, కానీ మీరు నన్ను పట్టుకుంటే విడిచిపెట్టరు ప్రభువా. అయ్యా ఇదిగో నా హస్తాలు మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. నా బిడ్డలు, ఆత్మీయ బిడ్డలందరి హస్తాలు మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని పట్టుకోండి అయ్యా, పట్టుకోండి అయ్యా, పట్టుకోండి అయ్యా. ఎవరు కూడా జారి విడిచిపోవడానికి వీల్లేదు ప్రభువా. అయ్యా ప్రతి వారిని దీవించని ఆశ్రయించండి. ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రతి వారి హృదయం బల్లపరచబడునుగాక. సహాయించండి, మీ కృపతోడుగా ఉంచండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా అయ్యా, ఏలూరు, హైదరాబాద్, దుబాయ్, ఆయా ప్రాంతాల వారు చాలామంది వింటున్నారు ప్రభా. ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచమని. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని, స్థానిక సంఘ బిడ్డలను ప్రతి వారిని దీవించమని, ఆశీర్వదించమని, మీ కృపలో భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమే. ఒక నిమిషం. దేవునికి స్తోత్రం. ఒక చిన్న మనవి. ఈ ప్రకటన, ఈ వాక్యము రికార్డ్ అయ్యి మీ దగ్గరకు వస్తుంది కదా, మీరు దయచేసి ఇతరులకు షేర్ చేయండి. మీకు తెలిసిన గ్రూపుల్లో పెట్టండి, మీ ఆత్మీయులకు పంపించండి, మీ బంధువులకి పంపించండి. ఏమంటే మన సంఘం కాకపోయినా చాలామంది వాళ్ళు ఇతరులకు షేర్ చేస్తున్నారండి. అన్యులు వాక్యాన్ని షేర్ చేస్తున్నారు, మీరు మాత్రం షేర్ చేయట్లా. షేర్ చేయడమే కాదు, ప్రతి వాక్యాన్ని వినండి. దయచేసి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా నేను ఒక చిన్న మనవి తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో వీక్షకులు కూడా దేవుడు దీవించను గాక. ఆమే.